Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivalu cheppabeyatuvanti business meeru polamlo pandinchochu ledha ide raitu daggar nunchi meeru wholesale ga purchase chesukoni Chennai, Bangalore, Hyderabad, Vijayawada itla pedda pedda cities ki teeskoni velli sale anedi chesukochu anamata. Ante tannulu lekkana ikka nunchi meeru konukoni velli kavalante other city lo manchi profit anedi sale chesukochu. 50,000 rupees gana purchase chesukunte manaki approximately ga 50,000 above manaki profit anedi untundi. Just ikkada purchase chesukodu akkada sale cheyadam anamata. Kaakapothe 5 months ki okkasari maatrame ee business anedi cheyalsi vastundi. Okkasariga manaki profit anedi kuda untundi. Aa business enti anedi telusukobo ముందర మీరు మొట్టమొదటిగా మన ఛానల్కి ఇప్పుడే కనుక విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో గురించి అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక శామగడ్డల్ని మనము పొలంలో పండించడం అనమాట. ఎలాగా అనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఒక ఎకరాకి మనకు ఖర్చుల పరంగా మినిమం అయితే కనుక 50,000 నుంచి 70,000 రూపాయల వరకు మనకు ఖర్చు అవుతుంది. అంటే ఏంటంటే దానికి అవసరమైనటువంటి సీడ్ దగ్గర నుంచి వేసే మందులు అయితే ఏంటి, అలాగే వాటర్ ఖర్చులు, ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నీ కలిపి మనకి ఒక 50,000 నుంచి 70,000 మధ్యలో మనకు అవుతుంది అనమాట. ఎవ్రీ 5 మంత్స్ కి ఒకసారి పంట అనేది చేతికి వస్తుంది అనమాట. ఈ పంట వేసినప్పుడే మనము ఒక ఎకరాల కొద్ది స్థలం వరకు మనకు విత్తనాలకు అవసరమయ్యేటట్టుగా అలాగే వదిలేసి మిగిలిన పంటనంతా మనం తీసుకునేసి కోసిన తర్వాత మనము ఎండలు ఆరబెడతాము. దీనికోసం ఆల్రెడీ అడ్వాన్సులు అనేది మనకి ఇచ్చేసే వెళ్తారనమాట. ఎప్పుడైతే పంటకు చేతికి వస్తుందో లారీ ద్వారా టన్నేజ్ లెక్కన వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు అనమాట. నెక్స్ట్ 5 మంత్స్ తర్వాత మళ్ళీ మనము వరి అనేది వేస్తాము. వరి వేసిన తర్వాత నెక్స్ట్ పంటగా మళ్ళీ మనము శామగడ్డలు అనేది వేస్తాం అన్నమాట. ఇలాగా మనకి 5 మంత్స్ కి ఒకసారి ఉంటుంది. 70,000 ఎక్స్పెన్సెస్ అవుతే గనక మనకి 100 బస్తాల నుంచి 150 బస్తాల వరకు మనకి పండుతాయి అన్నమాట. ఇది బస్తా వచ్చి మనకి మంచి డిమాండ్ ఉన్నప్పుడు 2,000 రూపాయల వరకు ఉంటుంది. అలా కాకుండా కొంచెం డిమాండ్ కనుక తగ్గితే ఖచ్చితంగా 1,200-1,000 మధ్యలో ఉంటుంది. అలా ఉన్నా కానీ మనకి 70,000 కి అప్రాక్సిమేట్లీగా 70,000 అబోవే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నమాట రైతులుగా ఉంటే. దీన్ని మనము డైరెక్ట్గా హోల్సేల్గా పర్చేస్ చేసుకొని వెళ్ళేసేసి కనుక అదర్ స్టేట్స్లో కనుక మనం సేల్ కనుక చేస్తే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. మీరు ఇది పంటగా చేయాలనుకుంటే ఎకరాల్లో ఇలా వేసుకొని చేయండి. మీ కాంటాక్ట్ నెంబర్ రైతుది కింద ఇస్తాను. అలాగే మీరు హోల్సేల్గా వీళ్ళ దగ్గర శామగడ్డలు కనుక పర్చేస్ చేస్తానంటే కూడా మీరు టన్నేజ్ లెక్కన పర్చేస్ చేసుకొని వేరే చోట సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు పూర్తి వివరాలు రైతునే ఇంటర్వ్యూ చేస్తున్నాను. దాన్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఎక్కడ ఎడిటింగ్ అనేది లేకుండా వీడియోని అలాగే పెట్టేస్తున్నాను. మీరు మొత్తం అనేది వినవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇది ఎన్ని ఎకరాల్లో వేస్తున్నారన్న? ఏం పంట ఇది? శామ, ఇది శామగడ్డ. అది మొత్తం చెప్పలే మన ఎంత వేసింది దేవుడికండి? దేవుడికండి అంటే ఊహగా వేసాలి. నాకు 20 ఎకరాలు దాకా వేసాలి. 20 ఎకరాలు వేసుకుంటాను. ఎకరాకి పెట్టుబడి 60-50 నుంచి 60-70 లోపు అవుద్ది. ఎక్కువే వస్తా ఎకరాకే 70,000 దాకా అవుద్ది. బాగా కొడితే ఒక రకంగా మీడియంగా కొడితే 100 కట్టలు, లేకపోతే 150 కట్టలు అవుద్ది ఎకరాకి. అవి 150 కట్టలు వస్తాయి శాంగడ్లు. 100 నుంచి 120 నుంచి 150 దాకా బాగా కట్టలు ఎకరాకి 70,000 పెట్టుబడి పెడితే అంటే శ్రమ అయితే ఏంది, నీళ్ళు అయితే ఏంది, అన్ని కలిపి 70,000 ఖర్చు 70,000 అవుతుంది. దాంట్లో 150 బస్తాల దాకా వస్తుంది. బస్తా ఎంత ఉంటది? బస్తా 1,500 నుంచి 2,000 లోపు ఉంటది. 1,500 నుంచి 2,000 లేకపోతే 1,500. యావరేజ్ గా 1,000 రూపాయలు అనుకున్నా గానీ 70,000 అంటే 150,000 అంటే 80,000 ఆదాయం ఉంటది. ఎన్ని రోజులు వస్తుంది పంట చేతికి? 5 నుంచి 5.5 నెలల లోపల. 5 నుంచి 5.5 నెలల లోపల పంట చేతికి వస్తుంది.
ఇప్పుడు ఒకసారి వేసేశారు కదా పంట మొత్తం బీకే అల్ల మళ్ళీ దాంట్లోనే మళ్ళీ ఇంకోసారి ఏమ వస్తదా దాంట్లోనే మళ్ళీ వెంటనే వేయకూడదు తర్వాత ఒక పంట వేరేసుకొని తర్వాత వేసుకోవాలి సంవత్సరానికి ఒక తడ వేసుకోవాలి మళ్ళీ వేస్తే కుళ్ళు పడిపోతుంది ఆహా నేను అనింది అది కాదన్నా ఇప్పుడు ఈ పంట వేసారు కదా ఈ పంట వేసేసిన తర్వాత 5 నెలలకు మొత్తం తీసేస్తారా కంప్లీట్ వేర్లతో సహా లాగేస్తారు ఇంకేం ఉండదు అది నేను అనింది అంతేగాని ఇప్పుడు అరటి మొక్కలు వేసిన తర్వాత ఒకసారి పెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తుంటాయి కదా అట్లే ఉన్నాను అట్లా లేదు కదా అని అంటే 6 నెలలకు ఒకసారా లేకపోతే సంవత్సరానికి ఒకసారా ఇప్పుడు జనవరిలో వేసావు 6 నెలల్లో పంట వచ్చింది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే 5 నెలలైంది జూన్ కి పీక్ వేస్తావు మళ్ళా వేరే పంట వేస్తావు వరి వేస్తావు వరిసిన తర్వాత మళ్ళా అది వేసుకోవచ్చు మార్చికి పాతలైన పంట కటింగ్ అయిన తర్వాత మళ్ళా దున్నుకో పంట మార్పిడి దీనికి సంబంధించినవి అంటే విత్తనాలు ఏందన్న ఎత్తిపెట్టుకుంటావు లేదా బయట కొనుక్కుంటావు ఇంకొక నెల ఎక్కువ ఎత్తిపెట్టుకుంటావు విత్తనం కదా బాగా ముదరాలి కదా ఇంతకు ఇంతవరకు మనకు 10 కట్ల విత్తనం కావాలంటే ఇంతవరకు ఆపేసుకుంటాం అది ఇది లోడిన తర్వాత ఒక నెల తర్వాత అప్పుడు బాగా గడ్డ పెద్దది మళ్ళీ విత్తనానికి కుళ్ళకుండా ఉంటది మనకు 6 నెలలు దాగి పెట్టుకోవాలి ఆరు పోసుకోవాలి నెల తడవకుండా అంటే ఇప్పుడు 6 నెలలకు పీక్ వేసిన తర్వాత ఆరబెట్టుకోవాలి మళ్ళీ వాటిని గడ్డల్ని అయ్యి పీక్ వేసినాయి మార్కెట్కి వెళ్ళిపోతాయి వెంటనే వెళ్ళిపోతాయి మనకు కావాల్సిన వరకు ఒక 10 కట్టలు కావాలి ఎకరాకి ఇస్తాం ఇంతవరకు ఆపుకుంటాం ఆపుకొని ఒక నెల ఎక్స్ట్రాగా ఉంచుతూ బాగా ముదిరిన తర్వాత అంటే చెడదు ఇంకా 6 నెలలు మనం ఎత్తిపెట్టుకోవాలి మార్చి వచ్చిందాక ఒక నెల ఎక్స్ట్రా ఉంచితే మళ్ళీ 6 నెలల పాటు మనం అంటే ఆ పంట అయిపోయి మళ్ళీ వచ్చిందాక గడ్డ టైట్ బాగా ముదర్తుంది అన్నమాట కుళ్ళకుండా ఉంటది 6 నెలలు మార్చి వచ్చేసరికి 6 నెలలకే మామూలు వచ్చేస్తుంది మామూలు వేయంగానే అంటనే మొదలు సుమారుకి ఎన్ని మొక్కలు ఉంటాయనా చెప్పలేము మొక్కల సంఖ్య చెప్పలేము బట్టి కొంతమంది వచ్చి వేస్తారు కొంతమంది పాల్సలు వేసుకుంటారు గడ్డను బట్టి సాలన కొంచెం ఎడంగా వేసుకుంటారు సుమారు మొక్కలు అడిగి వేస్తారు వీటికి ఏమన్నా మళ్ళీ మందులు గిందులు ఏమైనా వెళ్ళి వస్తుందా మందులు పురుగు మందులు అన్ని పడాలా అవన్నీ కూడా 70,000లోనే గీతలు కూలీలు కలుపులు నీళ్లు అన్ని కలిపి ఇది ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నాం ఒక 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు వేసేవాళ్ళు వేస్తున్నారు కొంతమంది ఒక 10-15 సంవత్సరాల నుంచి వేస్తున్నారు ఫస్ట్ నుంచి వేసేవాళ్ళు దీనికి ఏ మట్టి అనేది సెట్ అవుద్ది మామూలుగా దీనికి ఎర్ర నేలైనా సెట్ అవుద్ది నల్ల రేగడి ఇంకా మేలు వాటర్ ఎక్కువ ఉండాలా వాటర్ 3 నెలల దాకా రోజు మార్చి రోజు కట్టాలి ఎండలకి రోజు మార్చి రోజు తర్వాత 3 నెలలు అయిన తర్వాత చిన్న గడ్డలు వస్తాయి అక్కడ నుంచి 4 రోజులకి కొంచెం తగ్గిస్తాయి తగ్గించుకుంటూ రావాలంటే గడ్డ ఓరాలి కదా టైట్ రావాలి కదా వీటికి ఎలకలు అవి ఏమన్నా తింటాయా లోడ్ ఏది గీడేది ఏమి ఉండదు ఊరికి అట్లా లోడ్ పోవాల్సిన మట్టి గడ్డ తినేది ఏమి ఉండదు దెబ్బ తినేది ఏమి ఉండదు గడ్డ తినవు రేటుంటే అదే మళ్ళా దాన్ని తల్లిగడ్డ 40-50 కట్టలు అవుతుంది ఎకరాకి మళ్ళా దాన్ని తల్లి ఉంటుందా మన వేస్తా ఫస్ట్ అది ఎంత అవద్ది ఫస్ట్ వేసింది అంటే మనం సపరేట్ ఇంకొక నెల ఎక్స్ట్రా ఉంచుకుందామన్న అది కాకుండా అది కాకుండా తల్లిగడ్డ వస్తుంది నేను ఆ తల్లిని ఏమంటే తీసి ఆరబోసి ఒక 20 రోజుల తర్వాత ఒలిచి 500 ఫస్ట్ కాప్ కాకుండా అంటే ఇప్పుడు వేసిన పంటలో వచ్చిన అమ్మేసింది కాకుండా మెయిన్ అట్టే వదిలేస్తారు ఇక్కడ పోసుకుంటాం నిన్న అది కొంచెం కాడ పుల్లిన తర్వాత ఇక్కడ పోసేస్తాం దీన్ని అంత మొక్క మొక్క పెట్టి ఒలిచేసి బస్తాలు 500 అది కొంచెం కష్టం ఆ పిల్ల దాన్ని ఫస్ట్ టైం వేస్తారు మార్కెట్ లో అట్లా కాకుండా ఉండే మెయిన్ గడ్డల్ని మాత్రం ఎత్తుకోపోయి ఇత్తనం గడ్డ ఆ తల్లిని వేసుకొని మళ్ళీ మార్కెట్ తెచ్చి అమ్ముతారు జనవరిలో ఇది సోపులకి ఏటికి ఉపయోగించేది ఉపయోగిస్తారు అంట దేనికి అనేక రకాలుగా ఈ మీరు ఎట్లా అమ్ముతారనా ఇవి మార్కెట్ లో డైరెక్ట్ గా వచ్చి కొనుక్కోపోతారా వాళ్ళే వచ్చారు వాళ్ళే ఎత్తుకొని వెళ్ళిపోతారు పెద్ద కష్టం ఏం లేదు
ఓకే ఇది సరిపోద్ది ఎట్ట వచ్చింది ఒక వీడియో అన్న మామిడి చెట్లు అన్నీ